ఆకాశవాణి ఆదిలాబాద్ ఈ కాలంలో తృణధాన్యాల విలువ అనేది చిరుధాన్యాల ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఉంది అయితే చిరుధాన్యాలతో రకరకాల వంటల్ని తయారు చేసి ఎంతో తృప్తికరమైన ఆహారాన్ని వీళ్ళు అందిస్తున్నారు తింటున్నారు కూడా మరి కుమర నిర్మల మనతో సిద్ధంగా ఉంది మాట్లాడడానికి ఎటువంటి ఎటువంటి వంటలు వీళ్ళు చేస్తుంటారు తృణధాన్యాలతోటి చిరుధాన్యాలతోటి తనని అడిగి తెలుసుకుందాం మీ పేరు పార్వతి తోడస్ వీళ్ళిద్దరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు మనకు చెప్పడానికి నమస్కారం నమస్కారం మేడం ఏమేమి ఇప్పుడు ఈ చిరుధాన్యాలతోటి మీరు ఏమేమి వంటలు చేస్తారు పేర్లు కూడా కొందరికి తెలియదు కొర్రలు అయితే దా దాదాపు చాలా మందికి తెలుస్తుంది కొర్రలు సామలు అరికెలు రాగులు సజ్జలు ఊదలు కొర్రలు సామలు ఇవన్నీ ఒకప్పుడు తెలిసేటివి పాతకాలం నాటివి ఇప్పుడు వాటి పేర్లు కూడా కొందరికి ఐడియా లేదు కొర్రలేంటో సామలు ఏంటో చూడ్డానికని ఒకేలాగా ఉంటాయి మళ్ళీ వాటిని సెపరేట్ చేసి అవన్నీ కొంత కష్టపడాలి వీటి విషయంలో కదా మరి ఇటువంటి మంచి వాటితోటి మీరు ఏమేమి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు నేను ఇది వాసన స్వచ్ఛంద సంస్థలో వాలంటరీగా పనిచేస్తున్నాను మరియు అలాగే ఇవి చిరుధాన్యాలు చిరుధాన్యాలు అంటే మా గోండిలో త్వరగా వచ్చే పంటలు అవి చిరుధాన్యాల్లో తొమ్మిది రకాల పంటలు ఉంటాయి మేడం మా గోండి భాషలో కొర్రలు తెలుగులో మా సామలు అంటాం రాగులకి కొద్దం అంటాం అరికెళ్ళకు గుర్రం అంటాం మళ్ళీ అది చిక్కుటతో చిక్కుటాయి అవి చాలా రకాలు ఉన్నాయి మేము నాకు కూడా మా బాషలు అన్ని తెలియవు కానీ ఇవి మొత్తం తెలుసు తొమ్మిది రకాల వంటకాల గురించి అయితే ఇవి రాగులు మొత్తం తొమ్మిది రకాల వంటకాలు మొత్తం చెప్పు రాగులు మేడం దీంతో రాగి లడ్డు తయారు చేయొచ్చు మళ్ళీ దీంట్లో రాగిలో కాల్షియం ఎక్కువగా ఉండడం వలన పిల్లలకు ఎముకలను గట్టిగా పడడానికి కూడా సహాయపడుతుంది ఈ సామలు దాంట్లో ఎక్కువగా ఐరన్ ఉండడం వలన గర్భంలో పిండం హెల్తీగా ఉండడానికి ముఖ్యంగా ఇప్పుడైతే మన ప్రాంతాలలో ఇనుము శాతం తక్కువగా ఉండడం వలన అంటే మహిళలకు కానీ ఇవి రక్తహీనత చాలా బాధపడుతుంటారు మేడం గర్భవతులు కానీ ఇంకా పిల్లలు కానీ దీంట్లో ఇవి చిరుధాన్యాలలో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడం జరుగు అవుతుంది మేడం కాబట్టి ఇవి చిరుధాన్యాలను మంచిగా అన్నం చేయవచ్చు మళ్ళీ కొర్రలతోటి కుర్ర పులిహోర చేయవచ్చు కుర్ర కిచిడి చేయొచ్చు కుర్ర దోశ వేయచ్చు కుర్ర పాయసం చేయవచ్చు ఇలా అన్ని రకాలుగా వంటకాలు తయారు చేయొచ్చు మేడం మార్నింగ్ కొర్ర పాయసం చేసి మంచిగా టీ తాగుతాం కదా మేడం అట్లాగే ఒక కొర్ర పాయసం ఒక కప్ అంబలి లాగా తాగచ్చు ఇవి రాగి లడ్డూలైతే చేసి ఉంచితే మంచిగా ఎనిమిది తొమ్మిది రోజుల వరకు అవి భద్రంగా ఉంటాయి మేడం మంచిగా ఒక పిల్లలు పెద్దలు అందరూ రోజుకు రెండు లడ్డూలు కూడా అవును రాగి పిండితోటి అన్ని ఇట్లా కుర్ర దోశ కూడా మంచిగా మార్నింగ్ వేయచ్చు టిఫిన్ చేయొచ్చు మనకు మంచిది ఇన్ని రకాలుగా వంటకాలు చేసి మేము తింటున్నాం కూడా ఇంకా ఇట్లా ఫుడ్ ఫెస్టివల్ కానీ ఇట్లా పెడతాం మేడం ఒక్కొక్క ఇట్లా గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు మన ఐసిడిఎస్ వాళ్ళు అక్కడ కూడా పెడుతున్నారు మేడం అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం ఇట్లా చేయాలి వంటకాలు ఇట్లా తినాలి మన హెల్త్ మంచిగా ఉంటుంది అని ఇట్లా చెప్తాం మేడం మేము కూడా తయారు చేస్తున్నాం తయారు చేసి చూపెడుతున్నాం మేము తయారు చేసి తింటున్నాం కదా మేడం రోజే ఇప్పుడు మీరు ఇంత వంట చేయాలి ఇవన్నీ కూర్రల్ది సామాన్లు మరి ఇవన్నీ మీకు ఎవరు తెచ్చిస్తూ ఉంటారు ఇప్పుడైతే నేను వాలంటరీగా తను సిఆర్పి ఫస్ట్ నుంచి ఉన్నాడు నేను ఒక సిఆర్పి ఇక్కడ ఎవరు కోవా విట్టలరావు సిఆర్పి వాళ్ళు వాళ్ళు మీకు అందిస్తారు అన్నట్టు వాళ్ళు మాకు అందిస్తున్నారు మేము ఏం చేయాలంటే కూడా మేము చేస్తాం మేడం వాళ్ళు మొత్తం మెటీరియల్ ఇస్తారు మేము చేసి ఇస్తాం అంటే ఎప్పుడెప్పుడు వీటిని తయారు చేస్తారు మీరు ఇంకా మేమైతే ఇంట్లో చేస్తాం మేడం ఎప్పుడు కూడా తినాలనిపిస్తే చేస్తాం వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెడతాడు ప్రతి విలేజ్కి ప్రోగ్రామ్ పెడతారు అప్పుడు పిలిస్తే మేము వెళ్తాం ప్రోగ్రామ్ లో మీరు ఇటువంటి వంటలు చేస్తారు అన్నట్టు ఇది కుర్ర అన్నం వండుతాం కుర్రా పులిహోర చేస్తాం ఇది సామ పులిహోర కూడా చేయొచ్చు మేడం కుర్ర పాయసం చేయవచ్చు రాగి పిండి లడ్డు చేయవచ్చు రాగి పాయసం చేయొచ్చు ఇడ్లీ కూడా చేయొచ్చు మేడం ఇడ్లీ వేడితో ఇడ్లీ చేస్తారు ఇవి ఊదలు ఊదలతో ఊదలతో ఇట్లా చేస్తారు మరి ఇట్లానే ఇది పప్పు కొంచెం మినపప్పు మళ్ళీ అవి ఊదలు నానబెట్టాలి నానబెట్టి మళ్ళీ మిక్సీలో చేస్తాం మేడం మళ్ళీ అది పాత్ర ఉంటుంది కదా మేడం దాంట్లోనే చేస్తాం మొత్తం మరి ఇప్పుడు వీటితో దోశలు అన్నావు ఇప్పుడు పిండి వంటలు కూడా చేయొచ్చు అన్నావు ఇప్పుడు దోశలు ఎట్లా చేసుకోవాలి మరి ఇప్పుడు చాలా మందికి దోశ ఎట్లా చేయాలనేది తెలియదు చిరుధాన్యాలతోటి సో మీరు మీకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీరు ఎట్లా తయారు చేస్తారు కుర్రాలని నానబెట్టాలి కుర్ర దోశ మెయిన్గా మేము కూర దోశ వేసినాం అది కూరల్ని నానబెట్టాలి ఒక రెండు మూడు గంటల వరకు కొంచెం మినపప్పు వేయాలి దాంట్లో దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మనం బియ్యం దోశ వేస్తాం కదా మేడం అట్లాగే అలాగే చేస్తే మళ్ళీ అది పెంకలో వేసుడు మార్నింగ్ నైట్ మొత్తం అది తీసి ఉంచాలి పిండిని మొత్తం రుబ్బి అది గ్రైండర్లో మళ్ళీ ఇట్లా మనం బియ్యం పిండి దోశ వేస్తాం అట్లనే ఇది కూడా అట్లనే మేడం అట్లనే వస్తుంది కానీ రుచి మంచి రుచి ఎట్లా ఉంటుంది మరి ఆ దోశకి ఈ దోశ ఆ దోషనే బాగుంది అంటే ఈ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది మేడం ఒక ప్రోగ్రామ్ పెడితే మీకు కంపల్సరీ పిలుస్తాం సరే అయితే రాగి లడ్డూలు ఎట్లా చేస్తారు రాగి లడ్డూలు మేడం రాగులకు అవి పిండి చేస్తాం రాగుల్ని ఫస్ట్ వేయించాలంటే కాదు ముందు పిండి చేయాలి రాగులకు మళ్ళీ అది రాగి పిండి ఉంటది కదా మేడం దాన్ని నెయ్యి తోటి వేయించాలి మళ్ళీ అవి కాజు బదం కిస్మిస్ అవి వేయించాలి నెయ్యితోటి వెల్లం పాకం పట్టి ఇది రాగి పిండిని వేయించాలి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అంటే ఒక ట్వంటీ మినిట్ అది వేయించి మళ్ళీ కొంచెం అది చల్లారేంత వరకు ఉంచాలి ఇది పాకం పట్టుకోవాలి మళ్ళీ ఇవి పల్లీలు మళ్ళీ ఏమో ఇది కాజు బదం కిస్మిస్ అవి వేయించాలి నూనెలో మొత్తం ఈ పిండి అవి కాజు బదం అవి ముక్కలుగా మంచిగా చిన్నగా ముక్కలు చేయాలి మళ్ళీ అవి పిండిలో మిక్స్ మొత్తం చేయాలి కొంచెం అది మన పాకం ఉంటుంది కదా మేడం దాంట్లో మనకి ఎంత సరిపోయింతదో అంతనే ఇట్లా గట్టిగా వచ్చేంత వరకు దాన్ని కలపాలి పిండిని పాకంలో మంచి కొంచెం చల్లారినాక ఇట్లా మంచిగా లడ్డూలు తయారు చేస్తే అయిపోయాయి రుచికరమైన లడ్డూలు తయారైంటది ఇట్లా నోట్లో వేస్తే ఇంకా తినాలనిపిస్తుంది అట్లా ఉంటుంది మేడం రాగి లడ్డు అంటే అయితే ఇన్ని రకాల వంటలు చేస్తున్నారు మీరు చిరుధాన్యాలతోటి అయితే ఎవరెవరికి ఇప్పుడు పిల్లలకైతే ఏవి బాగుంటాయి ఇప్పుడు గర్భిణీలకు వాళ్ళకైతే ఏవి బాగుంటాయి నడి వయసు ఇప్పుడు ఆ అమ్మాయిలు ఉంటారు యుక్త వయసు అమ్మాయిలు ఉంటారు పిలగనులు వాళ్ళ కోసం అయితే ఏది బాగుంటుంది గర్భిణీలకైతే ఏది బాగుంటుంది బాలింతలకైతే ఏ ఆహారం అయితే బాగుంటుంది ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఎవరెవరికి ఏవేవి అందిస్తూ ఉంటారు మరి గర్భవతులకు అయితే మేడం సామలు దాంట్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది మేడం అయితే అది గర్భంలో పిండం తయారవడానికి సహాయపడుతుంది తోడ్పడుతుంది కావున వాళ్ళకి అది సామ బియ్యం కానీ కొంచెం అన్నం చేసి కూడా తినచ్చు లేకుంటే మార్నింగ్ మంచిగా అది పిండి చేసుకొని కూడా పాయసం పాయసం లాగా చేయచ్చు చేసుకోవచ్చు అవును తాగచ్చు వీ రాగి లడ్డు కూడా దీంట్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది మేడం దాంట్లో పిల్లలకు మన అది కిశోర బాలికలు అవి మళ్ళీ చిన్న పిల్లలు వాళ్ళకి ఇక పెరుగుతున్న కొద్ది ఎంకాలు గట్టి కావడానికి ఇది రాగి లడ్డు అనేది తోడ్పడుతుంది తోడ్పడుతుంది ఆ మూసులోకి కూడా మేడం మళ్ళీ రక్తహీనత వాళ్లకు బీపీ కానీ షుగర్ కానీ అన్నిటికీ ఇవి ధాన్యాలు సహాయపడతాయి మేడం ఇప్పుడు నీలాగా నిర్మల వాలంటీర్ గా ఇక్కడ పని ఇక్కడ పనిచేస్తున్నారు తర్వాత ఎంతమంది ఆడవాళ్ళు ఇవి తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎంతమంది వీటి గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు నీకు తెలిసిన ఈ ప్రాంతంలో ఇక్కడైతే మా జైన మండలి గ్రామ పంచాయతీలో రామ్జిగూడలో నేను ఒక ఆమె వాలంటీర్గా ఉన్నా మళ్ళీ పక్క ఊర్లో ఉన్నారు మేడం పాండపాటల్లో వాలంటీర్ ఉన్నారు మళ్ళీ అక్కడ సీర్పూర్లో ఉన్నారు మేడం నేను ఇక్కడైతే నేను ఒక ఆమెనే ఉన్నా వాలంటీర్ కానీ నాకు తోడుగా ఉన్నారు మేడం ఇంకా సహాయపడుతున్నారు వాళ్ళకి కొర్ర బియ్యం మిక్సీలు తీయాలంటే ఒక ఆమె కాదు అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయి కొర్ర బియ్యం సామూహికంగా కూడా మీరు అయితే ముందు ఆదివాసీలకి ఇది పంట పరిచయమే ఆ పంట పరిచయం కానీ ఇప్పుడు కొత్త కదా మేడం ఎందుకంటే ఇప్పుడు వాణిజ్య పంటలకు ఎక్కువగా అవగాహన చూపిస్తున్నారు ఈ పంటలు ఏమో కొత్తగా అనిపిస్తున్నాయి మళ్ళీ ఒక ఐదు ఒక రాళ్ళు ఉంటే కూడా ఒక ఇది మన ఇరవై ఐదు గుంటలు కానీ వేస్తే మనకి ఇంటికి సరిపోయేంత వరకు అయితది కదా మేడం అందుకే అందరూ మనకు ఇంటికి సరిపోయేంత వరకు అయినా అమ్మే అమ్మే అంటే కాకపోయినా కూడా మార్కెటింగ్ వరకు వెళ్ళే కాకపోయినా మన ఇంటికి సరిపడ సరిపడేంత వరకు ఆయన పండించుకొని మనది మనం తినాలని అంటే ఇటు వాణిజ్య పంటలు పండిస్తూ కూడా ఇటు ఆహార మన ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఈ పంటల మీద మనం ఆసక్తి చూపించి వీటిని పండించాలి అనేది ఒక ఉద్దేశం అన్నమాట దీంట్లో మళ్ళీ ఏమో అవి పీచు పదార్థం ఎక్కువ ఉంటది మేడం అందుకే ఎక్కువ ఇది పీచు పదార్థం ఉండడం వలన ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది ఆకలి అనేది కూడా ఆకలి అనేది కూడా ఉండదు మళ్ళీ ఏమో కడుపు నిండినట్టుగా ఉంటది ఈ ఆహారంలో పీచు పదార్థం వల్ల మలబద్ధకం కూడా తగ్గిస్తుంది పోషకాహారంగా కూడా ఉపయోగపడుతుంది మనకు అయితే ఇప్పుడు ఈ చిరుధాన్యాల గురించి మీరు వాలంటీర్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీ ఊర్లో ఎటువంటి ఎటువంటి కార్యక్రమాల్ని చేసిండ్రు మన గ్రామ పంచాయతీలో ఇది ఫుడ్ ఫెస్టివల్ పట్టినాం మేడం మళ్ళీ ఇక్కడ చాలా మంది ఇవి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిండ్రు మేడం ఇక్కడ అయితే ఆ ప్రోగ్రాంలో కూడా మేము ఇది కొర్ర పులిహోర కొర్రా అన్నం రాగి లడ్డులు ఇవి తయారు చేసి వాళ్ళకు ఫుడ్ ప్రదర్శన చేసిండ్రు చేసినాం మేడం వాళ్ళందరు రుచి చూసిండ్రు చాలా బాగున్నాయి అని చెప్పిండ్రు ఏమో కలెక్టర్ వచ్చారు పిఓ వాళ్ళ ముందు మొత్తం మేము చేయించినాం మేడం అయితే ఇప్పుడు మీ మీరు తయారు చేసిన ఫుడ్డుని ఎక్కడైనా వేరే బయట కానివ్వండి ఎక్కడైనా పరిచయం అయినాయా మరి ఇప్పటి వరకు పరిచయం అయినాయి మేడం చాలా ఊర్లలో పరిచయం అయినాయి ఇట్లా ఆహార పండుగలాగా అప్పుడు ఇక మన ఊరు వాళ్ళకి అందరికి పిలుస్తాం మేడం ఇట్లా ఉంటది ఆ చిరుధాన్య వంటకాలు ఇవి తినాలి మన ఆరోగ్యానికి మంచిది ఇట్లా చెప్తాం మేడం రెండు ముసలి వాళ్ళు కానీ రక్తహీనత వాళ్ళు కానీ బిబీ ఉన్న వాళ్ళకు కానీ ఇట్లా తినండి ఇవి వండుకొని తినండి అని ఇట్లా బియ్యం తీసి ఇస్తున్నాం వాళ్ళకు ఎట్లా వండుకోవాలో అది కూడా అవగాహన కల్పించుకొని ఇస్తున్నాం ఎట్లా వండాలి అన్నం కానీ ఎట్లా చేసుకోవాలి అని మొత్తం చెప్పి వాళ్ళకు ఇస్తున్నాం మేడం మేమే తీసి ఇస్తున్నాం బియ్యం అవునా ఇప్పుడు మీరు వంటల్ని రెడీ చేసుకోవాలి కదా అయితే మీకు ఏమేమి అందిస్తారు వీళ్ళు ఐసీడిఎస్ వాళ్ళు తొమ్మిది రకాల చిరుధాన్యాలు మొత్తం వాళ్ళు ఇస్తున్నారు మేడం మొత్తం తొమ్మిది రకాల చిరుధాన్యాలు మొత్తం వాళ్ళు వేస్తున్నారు ఇప్పుడు నెలలో ఎన్ని సార్లు ఈ వంటల్ని తయారు చేస్తారు మరి నెలలో రెండు మూడు సార్లు తయారు చేస్తాం మేడం ఒకేసారి ఏమేమి వంటలు చేస్తాం ఒకేసారి అంటే రాగి లడ్డూలు చేస్తాం మేడం ఎక్కువగా మళ్ళీ అవి కుర్ర దోశ వేస్తాం అవి కుర్ర పులిహోర కూర్ర అన్నం ఇవి సామానం కొంచెం కొంచెం అన్ని రకాలై చేస్తారు అది రాగి లడ్డు అయితే మనం షాపులకు కొంటాం కదా మేడం లడ్డు లాగా అలాగే ఉంటాయి మేడం మనకి సరిపోయేంతవరకు సైజ్ చేసుకోవాలి ఇంత ఎన్ని రకాల వంటలు చేస్తున్నారు మీరు ఈ చిరుధాన్యాలతో అయితే మీ సంతృప్తి ఏ విధంగా ఉంది ఇంకా మీ ఆలోచన ఎట్లుంది వీటిని ఇంకా విస్తరింపజేయాలనే ఆలోచన కానివో ఇంకా అందరికి తెలియాలనే ఆలోచన కానీ ఇంకా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కాని ఇవంతా ఎట్లుంది మరి ఆహారం పోషకాహారం మేడం ఇది అందరూ తినాలి రోజుకొక్క ఒక్క టైం అయినా తినాలి ఒక్కసారైనా తినాలి మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని ప్రతి ఊర్లో తినేలాగా చేయాలి అని నా ఆశ ఊరూరా వీటి పరిచయం చేయాలని నా ఆశ మేడం ఒక వాలంటీర్ గా మంచి బాధ్యతను చేపడుతున్నావు నిర్మల నువ్వు ఆరోగ్యకరమైన పని ఇది అంటే వీటి వల్ల నువ్వు ఇంత సంతృప్తిని పొందుతున్నావు చాలా సంతోషము ఇప్పటివరకు ఈ చిరుధాన్యాల వంటల గురించి చాలా విషయాలు తెలియజేసినం ధన్యవాదాలు నిర్మల థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యంతయం మనస్సు నిండా